హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఇన్ఫోటెక్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, మీ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అండ్ మీ ఇమేజెస్కి వేరే బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని టైప్ చేయండి. మీ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఈ యాప్ అనేది మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత అక్కడ ఓపెన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అలో మీద క్లిక్ చేయండి. మీరు అలో మీద క్లిక్ చేస్తేనే మీ ఫొటోస్ని ఈ యాప్లో అప్లోడ్ చేసి మీ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయొచ్చు. ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫోటో అండ్ కెమెరా. ఫోటో మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, స్క్రీన్ షాట్స్, వాట్సాప్ ఇమేజెస్, అలా మీకు ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటో మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫోటోకి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా చేంజ్ చేయాలో చూడండి. అక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, పిఎన్జీ, గ్యాలరీ, అలా ఆప్షన్స్ని క్లిక్ చేస్తూ పోండి. పిఎన్జీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఆ ఫోటోకి వేరే బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి అంటే అక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేస్తే మీ ఫోటోకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోతుంది. ఫోటో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఫోన్లో అయినా సేవ్ చేసుకోవచ్చు, లేదా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. వాట్సాప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ని క్లిక్ చేసి వాళ్ళకి ఈ ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయండి, ఫేస్బుక్ అప్లోడ్ చేయాలంటే ఫేస్బుక్ మీద క్లిక్ చేయండి. ఇంత ఈజీగా మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకొని మనం ఇమేజ్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్, ఎపిక్స్, సిటీస్, ఫ్లాగ్స్, అలా ఒక్కొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేస్తూ ఉండండి. మీకు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి, ఎలా ఎడిట్ చేయాలో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇలా ఈజీగా మీకు ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, వేరే బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకుండా మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇంత ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్గ్రేడెడ్ వర్షన్ చేసుకోవాలి అంటే అక్కడ ప్రీమియం ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మీకు లైఫ్ టైమ్, ఇయర్లీ, మంత్లీ, వీక్లీ అనే కదా ఆప్షన్స్, ఒకటి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసి పే చేసుకోవాలి. అప్పుడు మీకు ఆ ప్యాక్ అనేది అప్గ్రేడ్ చేసి ఎక్కువ ఫీచర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.